దేవునికి వందనాలండి. దేవుని పేరిట మీకు అందరికీ శుభములు కలుగును కాక. ఈరోజు మరి అనుదినము మనకిచ్చింది మన తండ్రిని, మన తండ్రి యేసుక్రీస్తుని మనకి అనుదినము వాక్యం ద్వారా మనం మాట్లాడుతున్నారండి. మరి మనం అనుదినము కూడా వాక్యాన్ని మనం స్తుతించుకుని మరి ఆయన చెప్పిన వాగ్దానాలు పట్టుకొని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితంలో మనకెన్నో మరి ఫలిస్తున్నాయి. ఎంతోమంది ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. ఈరోజు కీర్తనల గ్రంథము 146:6 ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రము, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. దేవుని నామానికి వందనాలండి. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు అంటే మనమైతే మనుషులమైతే మాట తప్పుతూ ఉంటాము. మనం బిడ్డలకు ఇచ్చిన మాట ఒక్కోసారి ఇది ఇస్తాము అని ఏదన్నా మన పిల్లలు అడిగినప్పుడు నువ్వు స్కూల్ నుంచి రానికి నేను నీకు మంచి గిఫ్ట్ ఇస్తానని మనం మాట్లాడుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా మనం మాట తప్పేవారుగా ఉంటున్నాం. మన పిల్లలకి మన భర్త మనకి ఇచ్చిన మాట తప్పేవాడుగా ఉంటున్నాడు ఈ లోకంలో. మనం అందరం కూడా మాట తప్పేవారుగా ఉన్నాం. కానీ దేవుడు మాట ఇచ్చారంటే ఆయన ఎన్నడు మాట తప్పనివాడు. మరి ఆయన ఇచ్చిన మాట మన జీవితంలో ఎన్నో నెరవేరుతున్నాయి. మనకి ఈరోజు మరి ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే సమాధానం లేక, ఎవరైతే మరి వారి సమస్యలు తట్టుకోలేక, అప్పుల బాధలు తట్టుకోలేక, మరి వాళ్ళు చనిపోవాలని ఆలోచన కలిగి ఉన్నవారు ఉన్నారో, ఆ వారికి మాట ఇస్తున్నాడు. నేను ఇచ్చిన మాట ఆయన నామంలో మనం ఏదడినా ఆయన ఇస్తారని వాగ్దానం చేశారు. మీరు అప్పుల బాధల నుండి లేవనెత్తగల దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఈ రోజున మీకు మాట ఇస్తున్నారు. ప్రతి విషయంలో నుండి మీకు విడుదల పొందుతారు. అది దేవుని మాటక ఈరోజు వాగ్దానం ద్వారా మీతో మాట్లాడారు. ఆయన ఇచ్చిన మాట ఎప్పుడు తప్పేవాడుగా లేరు. మాట ఇచ్చిన వాడు మడమ తిప్పే దేవుడు కాదైనా. ఆయన గొప్ప శక్తివంతుడు, దయాగల దేవుడు. ఆయన ఆకాశం, భూమిని, సముద్రముని, దానిలోని సర్వమును సృజించిన వాడంటే ఆకాశంలో ఉన్నవి ఆయనకి తెలుసు. ఆయన సృష్టించినవి కాబట్టి ఆయన ప్రతి విషయంలో కూడా దేవుడు ఆయన సర్వం తెలిసినవాడు. ఆ సముద్రంలో ఉన్న దానిని అంటే సముద్రంలో గర్భంలో ఏమున్నాయో ఆయనకి తప్ప మరెవరికి తెలియవు. అలాంటి రహస్యాలన్నీ సృష్టించగల దేవుడు ఆయన. శూన్య